కాపునేత ముద్రగడ పద్మనాభం విడుదల చేసిన బహిరంగ లేఖలోని అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు ముద్రగడ. తన జాతి రిజర్వేషన్ అంశం జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానన్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయాలు మారుతాయని అన్నారు. ఉద్యమంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. 2016లో తుని ఘటన తర్వాత తనను తీహార్ జైలుకు తీసుకువెళ్లటానికి హెలికాప్టర్ రెడీగా పెట్టారని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం. కాపు నేత ముద్రగడ పద్మనాభం విడుదల చేసిన బహిరంగ లేఖలోని అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు ముద్రగడ. తన జాతి రిజర్వేషన్ అంశం జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని అన్నారు. ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయాలు మారుతాయన్నారు. ఉద్యమంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. 2016లో తుని ఘటన తర్వాత తనను తీహార్ జైలుకు తీసుకువెళ్లటానికి హెలికాప్టర్ రెడీగా పెట్టారని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం.